మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్ ఎక్స్ అంటే ఎక్సగ్రేషన్ బాలయ్యబాబు పవర్ఫుల్ డైలాగ్ చెప్తుంటే ఎక్సగ్రేషన్ అవుతుంది బట్ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి ఆయనంత కాకుండా ఇందులో సగమైన మేము డైలాగ్ చెప్తాం ఇవాళ కాదు అన్న రేపు ఆయన బర్త్డే సో వెరీ గుడ్ సో ముందుగానే బాలయ్యబాబు గారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే Yes, definitely a legend, a wonderful actor, and a sweetheart, Balai Babu garu. And what an energy! And ayana cheppina ayana style lo cheppe dialogue delivery gaani, ayana maatlade Telugu uchcharana bhasha, nobody can beat it. He is always a legend. So a legend ki one more time, many many happy returns of the day. Edo dialogue cheppu. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I am the truth. నన్ను చంపగల మగాడు మనగాడు ఈ సీమలనే ఇంకా ఎవరు పుట్టలేదు ఈ స్టేట్ లో ఇంకా పుట్టబోడు కూడా అది ఆయన డైలాగ్ కాదు నువ్వేదో చెప్తున్నట్టుంది ఆ డైలాగ్ నాకు ఓకే ఆర్ ఫార్ హలో నా పేరు చరణ్ హాయ్ చరణ్ ఆర్ ఫార్ లౌడ్ ఇన్స్పెక్టర్ నా ఒంటి నిండా కాకి బట్టలున్నంత సేపే నేను పోలీస్ రా లేకపోతే నీకంటే నించిన మొగాడే పుట్టలేడురా పెన్ను పేపరు చేత భక్తి తోచిందిల్ల రాయా భక్తి నారా దిట్ట తగలెట్టాడా బ్రహ్మ టెన్షన్ పడకు రిలాక్స్ నవ్వు ఒకసారి నువ్వు ఆర్ ఫర్ ఏమని చెప్దాం అనుకుంటావా రౌడీ ఇన్స్పెక్టర్ నా ఒంటి నిండా నా ఒంటి నిండా కాకి బట్టలున్నంత సేపే ఇన్స్పెక్టర్ లేకపోతే నిన్ను మించిన మొగాడేరా నా ఒంటి మీద కాకి బట్టలున్నంత వరకే నేను ఇన్స్పెక్టర్ ఒక్కసారి నా ఒంటి మీద కాకి బట్టలున్నంత వరకే నేను పోలీస్ ఒక్కసారి యూనిఫామ్ తీస్తే నీకంటే పెద్ద రౌడీ ఆయన దిగ్భ్రాంతి గురై ఉన్నాడు ఆయన ఆయన ఆన్సర్ చెప్పేశాడు అయిపోయింది మీతోనే నా గుర్రం ఏది నా మంత్రులంతా ఎటెళ్ళారు ఓకే ఈ ఫర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఈ ఫర్ ఇన్స్పెక్టరా ఐ ఫర్ ఇన్స్పెక్టర్ ఈ ఫర్ ఇన్స్పెక్టర్ ఉంటుందా పర్లేదు అడ్జస్ట్ చేద్దాం ఈ ఫర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ 6 కోట్ల ఆంధ్రుల గుర్తుని 100 కోట్ల భారతీయుల ఉద్రేకాన్ని తెలుగు జాతి పౌరుషాన్ని ఇన్స్పెక్టర్ ప్రతాప్ నిజాయి బాలయ్య అంత మంచి డైలాగ్ ని ఆవిడ ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు పద్యం చెప్పినట్టు చెప్పావు కూర్చోవాలి ఓకే ఎస్ ఫర్ మహేష్ మహేష్ పిలిచావా చెప్పావా చెప్పా సార్ చెప్పావా మహేష్ మహేష్ అంటే అది పిలిచావనుకుంటా నేను ఎవరినైనా ఎస్ ఫర్ సమర సింహారెడ్డి నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే నీ మూతి మీద మీసం మలుచుంటే నన్ను చంపరా రారా చూసుకుందాం నన్ను చంపరా నన్ను చంపరారా నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే నీ మూతి మీద మీసం మలుచుంటే రారా చూసుకుందాం నీ ప్రతాపమో నీ ప్రతాపమో నా ప్రతాపమో అలా కొట్టాలన్న తొడగొడి దెబ్బకు వాచి ఎగిరిపోయి ఎగిరిపోయి ఇంకో ఎస్ఫర్ హాయ్ డార్లింగ్ హాయ్ డార్లింగ్ మై సెల్ఫ్ ప్రసన్న ప్రసన్న హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ 40 రూపీస్ ఫైన్ ఎస్ఫర్ సింహ 10 మందితో రా 10 పెంచుకుంటూ రా 10 సార్లు రా నిన్ను రెడీ కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు ఏయ్ సూపర్ సో ఎవరెవరు ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పారు ఇక్కడ ఎస్ మీరందరు కింద రండి గురుగారు మ్యూజిక్ వస్తుంది నడుచుకుంటూ రండి ఆ ఎర్రదింది కదా అక్కడ దాకా వెళ్ళండి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ రండి ఇగో ఇక్కడికి రండి ఇక్కడికి వచ్చిన తర్వాత తడగొట్టి అనండి అంతేనా రెడీ మ్యూజిక్ సింహమంటి చిన్న బేట కప్పాడే
దూరం 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 దిపురా దూరంగా లాగు దాన్ని అదే అదే అది అబ్బా అది అదే మరి ఎక్కువ ఉంది చేపించాలి నువ్వు ఓకే వెళ్ళా సూపర్ రెడీ మ్యూజిక్ జానకి 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 ఎక్కడికి పోతావు జానకి 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 ఎక్కడికి పోతావు జానకి ఇదేదో పార్క్ లో వాకింగ్ వచ్చినట్టు బాగా వచ్చింది ఆగు ఇప్పుడు ఆంటీ ఇంకో ఆంటీ చేస్తారు చూద్దాం ఆంటీ రెడీయా నువ్వు కంగారు పడకపోయారు నీ స్పెషల్ రెడీ మ్యూజిక్ జానకి 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 ఎక్కడికి పోతావు జానకి 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 ఎక్కడికి పోతావు మేడం గారైతే అంటే రాత్రి దొంగతనాన్ని చప్పుడు చేయకుండా వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ బలంగా ఉంది కాబట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చి సూపర్ మ్యాన్ ఊర్లో టీచర్ వెళ్ళి గోడ ముట్టుకురమ్మన్నాను ఈసారి ఏం చేస్తావు అంటే నువ్వు అది ఈ సంకాయ అండ్ బాడీ గ్యాప్ పెట్టి ఇట్లా గ్యాప్ పెట్టి ఫుల్ గాలి గట్టిగా పీల్చుకుని వెళ్ళు నువ్వు అదేదో ఎత్తుకుంటూ దొరుకుంటూ గోడ దగ్గరికి అలా కాకుండా రెడీగా గెట్ ఇన్ టు ది మూడ్ మ్యూజిక్ అబ్బాయి బాడీ అన్ని అంతె పెట్టాడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా రమ్మన్నారు నా పని నేను పోతా అంటే అక్కడ దాకా వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెనక్కి వస్తున్నాను అనమాట ఇలా కాదు అసలు ఎలా చేయాలో ఆవిడ చేసి చూపిస్తా ఓకే మ్యూజిక్ జానకి 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 ఎక్కడికి పోతావు జానకి 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 ఎక్కడికి పోతావు జానకి సెంటర్ వరకు ఓకే స్టార్టింగ్ ఓ ఇక్కడ బుర్రలు ఉంది ఓకే 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 అని చాలా జాగ్రత్తగా వెళ్ళావు వెరీ గుడ్ ఇక్కడికి వచ్చాక యాటిట్యూడ్ చాలా బాగుంది ఇదంతా కాదు ది స్పెషలిస్ట్ ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం రెడీ మ్యూజిక్ నాకు వెనకేదో బస్తానేదో ఈడ్చుకొస్తున్నట్టున్నాడు ఈ అబ్బాయి అనుకున్నా బట్ సూపర్ చేశారు వండర్ఫుల్ ఇప్పుడు బాలయ్య బాబు గారి సాంగ్ మీరు అందరు డాన్స్ చేస్తారు నేను హ్యాపీ అసలు మామూలు కూడా అసలు మనం కూడా డాన్స్ చేద్దాం మ్యూజిక్ సూపర్ సో బాలయ్యబాబు గారు అంటే నిజంగా చాలా మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ గా ఒక సూపర్ స్టార్ పొజిషన్ లో అంతలా ఎంటర్టైన్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఇప్పుడు కలిసిన ఎంతో చక్కగా మాట్లాడే వ్యక్తి సో అలా ఇష్టపడతాం కదా మనం చాలా మందిని ఇష్టపడుతూ ఉంటాం సో చూడు ఎన్ని ఏ సందర్భంలో అవతల వ్యక్తిని మనం ఇష్టపడతాం అంటే వాళ్ళు ఫ్యాన్ అవడం గానీ ఇష్టపడడం గానీ ఎప్పుడు అవుతాం హలో ప్రదీప్ హాయ్ హౌ ఆర్ యు ఐ యామ్ 40 రూపీస్ ఫైన్ 10 రూపీస్ పెంచా బాహుబలి కట్టప్ప అని మామ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అంటే కట్టప్ప ఆల్రెడీ నువ్వు నెత్తి మీద కాలు పెడుతున్నావు కదా భయ్యా మళ్ళీ పెళ్ళ వచ్చి ఆవిడ కూడా పెట్టింది ఎందుకు లేని చేసుకోలేదు అందుకేగా మనం ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వేం చెప్పావు నాకు నిన్ను చూసి అన్ని మర్చిపోతున్నా ఈ
ఇదో బిస్కెట్ నేర్చుకున్నారు జనాలు, ఏది మర్చిపోయినా నా మీతో చేస్తారు. అవును, నేను కూడా అంటే మా టీచర్ చూస్తే ఎగ్జామ్ రాయడం మానేసేవాడు. ఎగ్జామ్ వాళ్ళు ఉన్నప్పుడు మనకేం రానప్పుడు న్యూ లెటర్ స్లిప్స్ ఉంటే రాసుకోండి అన్నప్పుడు అతన్ని ఇష్టపడతాం. అతను ఇష్టపడతావు, తలా ఇష్టపడదు కానీ ముందు చిట్టి తీసి రాయాలి కదా నువ్వు. నువ్వు చిట్లు పెడతావా, కన్ఫ్యూజ్ అవ్వవా ఆ సబ్జెక్ట్ కాదో, ఏ క్వశ్చన్ ఎక్కడుంది ఏంటి? అదేం లేదు, ఎగ్జామ్ ముందే చూసేసుకుంటా. నేను మినిమం బుక్ అంతా పెట్టేసాను, ఎక్కడుందో తెలియదు అందులో ఎతకాలంటే. గర్ల్ ఫ్రెండ్తో బిల్లు కట్టించి మగాడిని చూస్తే చాలా ఇష్టం చేయాలనిపిస్తుంది. పిచ్చివాడ అమ్మాయి కూడా, ఏ కాలంలో బతుకుతున్నావా నువ్వు? ఇలా అయితే ఎలా బతుకుతావా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ తన సెన్నం వచ్చినప్పుడు తను ఇష్టపడతాను. సెల్ నెంబర్ ముందు నుంచి లేకుండా గర్ల్ ఫ్రెండ్ అయిపోయిందా? తన ఫ్రెండ్ ఇది, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దా. హాయ్ ప్రదీప్. హాయ్. ఐ యామ్ యామిని. యామిని జిమ్ కి వెళ్తారా మీరు? వెళ్ళరా? ఓకే. నన్ను భరించే వాళ్ళని నేను ఇష్టపడతాను. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ డార్లింగ్. ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఓకే. 10 గంటలకు షాప్ కట్టేశాక కూడా ఒరిజినల్ రేట్ కే మనకి మందు తెచ్చిస్తే వానికి ఫ్యాన్ అయిపోతాం. యారా, 9వ క్లాస్కి 9 షాపులు కట్టేస్తారులే తెలిసిపోయిందా నీకు? ముందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ మాధవ్. మాధవ్ ఏంటి చెప్పు? మాధవ్. అదే లే పంగ. పంగ ఎందుకు పెట్టారు నీకు నిక్నేము? అందరికి పంగనామం పెడతారా ఏంటి? నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు నా వాటర్ రాకపోతే నా ఫ్రెండ్ వాటర్ తెచ్చినప్పుడు వానికి ఫ్యాన్ అవ్వాలనిపిస్తుంది. చెంబు నీళ్ళకి నువ్వు అభిమానిస్తున్నావు నువ్వు. ప్రదీప్, హౌ ఆర్ యు? ఐ హావ్ 50 rupees. ఫైన్ డార్లింగ్. ప్రదీప్, నా హోంవర్క్ ఎవరు రాసలేను, రాస్తే నేను ఇష్టపడతా. గ్యారంటీ రాస్తా. హై ప్రదీప్, దిస్ ఇస్ రాధిక. ఫ్రాంక్ గా మాట్లాడే. రాగరా, అదేం స్పీడ్ రా బాబు, మెల్లగా వెళ్దాం. ఆ హాయ్, దిస్ ఇస్ రాధిక. దిస్ ఇస్ రాధిక. మీరు ఇద్దరు కలిసి వెళ్తారు జిమ్ కి? ఫ్రాంక్ గా మాట్లాడే అబ్బాయిని చూసి నేను ఫ్యాన్ అయిపోతా. కలిసారు అలాంటి అబ్బాయిలు ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళు. థ్యాంక్ యూ. వాళ్ళు ఏం రాయాలో అర్థం కాక వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయిని లవ్ చేశాను ఒకే ఒక్క కారణంతో ఎన్ని లెటర్ వచ్చి స్లిప్ లిస్ట్ చూసావు అయ్యా, పిద్దా అయిపోవచ్చు. నిన్ను ఫెయిల్ చేసి మళ్ళీ అక్కడే ఉంటావానా? నేను చూసా ఈ సినిమా, నేను లోకల్. అంబానీ జియో డిజిటల్ లైఫ్ ఇంకా 4 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తే నేను ఫ్యాన్ అయిపోతా. కొను పని చేయ, కంపెనీ రాసి ఇచ్చేమని లేదా నీకు? హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు అభినవ్. 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 అదే నేను అన్నాను రా. ఏం చదువుతున్నావు? 6th, 7th, 8th. అంటే ఆ రోజు ఏం మూడు ఉంటే ఆ క్లాస్ లో కూర్చుంటాడు అబ్బాయి, తప్పే ఉంది నాలాగే. వర్షం జోర్లో పడినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇస్తే తనకు ఫ్యాన్ అయిపోతుంది. అరే నువ్వు కట్అవుట్ కి మీరు మాట్లాడే మాట ఏమైనా సంబంధం ఉందిరా? ఆడు 9 వైన్ షాప్ అంటాడు, నువ్వు వర్షం పడితే అమ్మాయి ఐస్ క్రీమ్ అంటావు. వామ్మో, జియో ఆఫర్ పెట్టినట్టు పియో ఆఫర్ పెడితే వాడికి నేను ఫ్యాన్ అయిపోతా. అది ఇలాగా ఇది ఇలాగా అంతేగా. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? ఐ యామ్ 60 rupees. ఫైన్. మై నేమ్ ఇస్ దుర్గేష్. కే దుర్గేష్. మా ఫ్రెండ్ వాళ్ళ పోరి బీడీసీ అప్పుడే కింద పడిపోతా. మళ్ళీ వెళ్ళాడా డిపార్ట్మెంట్ వెళ్ళాడా? మళ్ళీ వెళ్ళాడా? వెళ్ళాడా? ఆడ పిలుస్తా 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 ఆడరా. ఈ కాలు ఈ రెండు చేతులు వెళ్ళతో ఆహా, నీ కాలు పట్టుకు వెళ్ళి పట్టుకుంటారు. ఇలా పతిస్తే
పట్టు చుట్టూనే